పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ మాట చూద్దాం. 29వ వచనం, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నది. హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటో తెలుసా? ఈరోజు అంశం ఏంటంటే, ఇక్కడ మాట ఉంది 29వ వచనం, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఈరోజు అంశం ఏంటి? నా యొద్ద నేర్చుకొనుడి. హల్లెలూయా. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఒక చక్కటి అంశము ద్వారా, నా యొద్ద మీరు నేర్చుకొనుడి. హల్లెలూయా. ఈరోజు చాలాసార్లు మనము నేర్చుకునే మనసు మనకు ఉండదు కదా, నిజమేనా? ఎంతమందికి ఆ మనసు ఉండదు, అలా నేర్చుకునే మనసు ఉండదు. అయితే ప్రభు అంటుండో ఉదయకాల సమయంలో, నా యొద్ద మీరు నేర్చుకునండి. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక నా మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అప్పుడు మీ ప్రాణములకు ఏం దొరుకుందంట? విశ్రాంతి దొరుకును. ఎప్పుడు? ఎప్పుడైతే ఆయన యొద్ద నేర్చుకుంటామో, ఆయన దగ్గర కూర్చుని నేర్చుకుంటామో, మన ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. నిజంగా ఉదయకాలసంలో ప్రభు మనకి ఎన్నో విషయాల ద్వారా మనకు నేర్పిస్తూ, ఎన్నో మాటల చేత మళ్ళీ ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు, నేర్పిస్తున్నాడు. ఈరోజు ఇక్కడ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే, లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి తెలుసా? నేర్చుకునే మనసు కలిగి ఉండాలి. ఈరోజు మనము దాని గురించి ఆలోచిస్తే నేర్చుకోవడం అంటే ఇష్టం ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు స్కూల్కి ఎందుకు వెళ్తారు పిల్లలు అంటే, ఏదో నేర్చుకోవడానికి. టీచర్లు వారు చెప్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, లెసన్స్ చెప్తున్నప్పుడు పిల్లలుగా పిల్లలు ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేను నేర్చుకోను, నేను స్కూల్కి వెళ్ళాలంటే జ్ఞానం వస్తుందా? జ్ఞానం రాదు. ఎప్పుడైతే స్కూల్కి ఎందుకు వెళ్తామంటే, స్కూల్కి నేర్చుకోవడానికి పిల్లలు వెళ్తారు కదనా, నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు, లెసన్స్, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి పిల్లలు స్కూల్కి వెళ్తారు. అదేవిధంగా మనము కూడా నిజంగా మందిరానికి మనం ఈరోజు స్త్రీల మీటికి వచ్చి ఉన్నాం. ఎందుకు వచ్చి ఉన్నాం? నేర్చుకోవడానికే. ఈరోజు మందిరంలో మనం అందరం నేర్చుకోవాల్సిన వారమే. మందిరంలో ఉన్న మనందరం కూడా నేర్చుకునే మనసు మనం కలిగి ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఎప్పుడైతే మీరు నేర్చుకునే మనసు కలిగి ఉంటారో, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఈరోజు విశ్రాంతి లేక, శాంతి లేక, నెమ్మది లేక, ఈరోజు చాలామంది ఎట్లున్నారంటే భయంకరమైన పరిస్థితులు. విశ్రాంతి ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకంటే దేవుని దగ్గర కూర్చొని నేర్చుకోరు, దేవుని మాటలు వినరు కాబట్టి వారిలో సమాధానం ఉండదు. నువ్వు దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు, జాగ్రత్తగా వింటున్నప్పుడు, ఆ మాటల ప్రకారం జీవిస్తున్నప్పుడు దేవునికి సమాధానాన్ని ఇస్తాడు, దేవునికి నెమ్మదిని ఇస్తాడు, దేవునికి శాంతిని అనుగ్రహిస్తాడు. అందుకే కొన్నిసార్లు మనం ఏం చేస్తాడు, మనకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, శాంతి దొరకదు. ఎందుకంటే దేవుని దగ్గర కూర్చోము, దేవుని మాటలు వినకుండా మనం ఇష్టానుసారంగా ఉంటాము కాబట్టి మనకు ఏం కాదు, నెమ్మది ఉండదు, ప్రియదేం ఉండదు, అసమాధానంతో ఉంటాం, అశాంతితో. ఈరోజు చాలామంది అసమాధానంతో, అశాంతి లేని జీవితాలతో, నెమ్మది లేని జీవితాలతో, నెమ్మది లేదని, శాంతి లేదని ఈరోజు చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వారు కూడా ఉన్నారు. అన్నీ ఉంటాయి, అన్నీ అంత ఆస్తి, ఐశ్వర్యము, లేకపోతే అంతస్తు, అన్నీ ఉంటాయి, డబ్బు ఉంది, తినడానికి అన్నీ ఉన్నా, ఇల్లు కార్లు అన్నీ ఉన్నా, కొన్నిసార్లు కొంతమందికి నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. అయితే ఆ నెమ్మది చూడు, ఎన్ని ఉన్నా మన హృదయాలకు శాంతి లేకపోతే ఏమవుతుంది? అంతా వేస్టే. ఎంత ఉన్నా నీ దగ్గర, ఎంత డబ్బు ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఎంత పొజిషన్ ఉన్నా, హై పొజిషన్లో ఉన్నా, నీకు శాంతి లేకపోతే ఏం కాదు, నువ్వు జీవించలేవు ఈ లోకంలో. అందుకే కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. వారి తనవులను ఏం చేస్తున్నారు? భయంకర పరిస్థితిలోకి తీసుకువెళ్తున్నారు, మరణానికి అప్పగిస్తున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు మన అందరితో మాట్లాడుతున్న ఉదయకాల సమయంలో, మీరు నా యొద్ద మీరు నేర్చుకొనుడి.
హల్లెలూయా. ఏంటి ఏమంటున్నాడు ప్రభు? మీరు నా యొద్ద నేర్చుకున్నది. అయితే ప్రభు అంటున్నాడు ఏం నేర్చుకోవాలి? మీకు అందరికీ బాగా అర్థమవుతుంది ఏం నేర్చుకోవాలి. నేర్చుకోండి నేర్చుకుని అంటున్నారు, ఏం నేర్చుకోవాలి? అయితే కొన్ని మాటలు మనం చూసుకుందాం. మొట్టమొదటిగా యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథము 28వ అధ్యాయము ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము ఐజయా చాప్టర్ 28:25 చూడండి, 25-26 చదవండి. వాని దేవుడే 28 యెషయా గ్రంథ 28వ అధ్యాయం 20 మనుష్యులు గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురా, సేద్యగాడును ఎల్లప్పుడును దాన్ని చుచుండును చుండడు, ఎల్లప్పుడును అతడు. 26వ వచనం వాని దేవుడే తగిన క్రమము, వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. హల్లెలూయా. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం నేర్పిస్తున్నాడు ప్రభు అంటే క్రమాన్ని నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. క్రమాన్ని నేర్పించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం నేర్పిస్తాడంట? క్రమాన్ని నేర్పించే దేవుడు. ఈరోజు మన జీవితాల్లో కూడా అక్రమంగా జీవిస్తుండే కొన్నిసార్లు మనం కూడా కొన్నిసార్లు యేసునందు విశ్వాసం ఉంచిన వారే, దేవుని యందు భయభక్తులుగానే కలిగిన వారమే మనము కొన్నిసార్లు అక్రమమైన జీవితాన్ని జీవిస్తున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు క్రమాన్ని నేర్పించే దేవుడు. హల్లెలూయా. క్రమాన్ని పాటించే దేవుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ క్రమమైన జీవితం జీవించకపోతే ప్రభు అంటున్నాడు నువ్వు క్రమాన్ని నేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే క్రమాన్ని నేర్చుకుంటామో మన జీవితంలో అన్ని ఆశీర్వాదాలే, అన్ని దీవెనలే, అన్నీ కూడా గొప్ప బ్లెస్సింగ్స్తో దేవుడు మనకు ఏం చేసి నింపుతాడు. ఈరోజు చాలామంది క్రమము లేని జీవితాలు జీవిస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు అక్రమం చేయవారులారా నా ఇద్దరిని మీరు తొలగిపోండి. హల్లెలూయా. అక్రమం చేయవారులారా నా ఎదురు తొలగిపోండి అంటున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు ఈరోజు ప్రభు నేర్పిస్తున్న ఏంటో తెలుసా? క్రమాన్ని నేర్పిస్తున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి ఏ విధంగా వస్తున్నావు, దేవుని మందిరంలో ఏ విధంగా కూర్చుంటున్నావు, దేవుని మందిరం సహవాసంలో ఏ విధంగా క్రమమైన జీవితాన్ని జీవిస్తున్నావు, నీ విశ్వాస జీవితంలో లేకపోతే ఆధ్యాత్మికమైన జీవితంలో ఏ విధంగా క్రమముగా దేవుని కొరకు నిలబడుతున్నావు, క్రమముగా ఏ విధంగా దేవుని కొరకు నువ్వు నడుస్తున్నావు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసికి, విశ్వాసులుగా పిలువబడుతున్న మనకు ఏం నేర్పిస్తుందో తెలుసా? క్రమాన్ని నేర్పించే దేవుడు. హల్లెలూయా. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో కదా, 5 మంది ఎట్లున్నారు? బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. మనం చూసినట్లయితే మత్తయి సువార్తలు ఉంటుంది, బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు. వారు ఎట్లున్నారంటే క్రమాన్ని పాటించే దేవుడు మన దేవుడు. ఈ స్త్రీ, ఈ బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఏ విధంగా ఉన్నారో తెలుసా? భయంకర పరిస్థితుల్లో వారు జీవించారు. హల్లెలూయా. వారందరూ 10 మంది వచ్చారు, కానీ కొద్ది మందిలో క్రమం ఉంది, కొద్ది మందిలో క్రమం అంటే సమయాన్ని పాటించడం లేదు. సమయం ప్రకారం వారు క్రమము లేని జీవితాలుగా వారు జీవించారు. అందుకే బుద్ధి లేని కన్యకలు ఏమయ్యారు తెలుసా? విడవబడిన పరిస్థితిలో ఉన్నారు. క్రమము లేదు కాబట్టి వారికి ఎంత ఆయిల్ కావాలో, ఎంత నూనె కావాలో వాళ్ళు తెచ్చుకోలేదు. తర్వాత చూద్దాంలే, తెచ్చుకుందాంలే, యేసుప్రభు అప్పుడే వస్తాడా అని చాలామంది క్రమము లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ బుద్ధి లేని కన్యకలు కూడా ఎట్లున్నారు తెలుసా? వారిలో క్రమము లేదు, సిద్ధపాటు లేదు వారిలో. అందుకే వారందరూ విడవబడిన పరిస్థితిలో ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకలు ఎట్లున్నారు తెలుసా? క్రమాన్ని పాటించారు. వారికి ఎంత నూనె అవసరమో అంత తెచ్చుకున్నారు. హల్లెలూయా. ఎంత నూనె అవసరమో వారు తెచ్చుకున్నారు. ఆ బుద్ధి కలిగిన కన్యకలతో వారు అంటున్నారు, బుద్ధి లేని కన్యకలు మాకు కూడా కొంచెం నూనె ఇవ్వండి, అవి మాకు నూనె ఇవ్వండి అని అడిగినప్పుడు బుద్ధి కలిగిన కన్యకలు అంటున్నారు మీకు ఇస్తే మాకు తక్కువ అవుతుంది, మీకు కూడా తక్కువ అవుతుంది. ఇప్పుడు మా దగ్గర ఉంది, మాకు కావాల్సిన నూనె ఉంది, అయితే మీకు నూనె ఇస్తే మీకు తక్కువ అవుతుంది, అది మాకు తక్కువ, ఎవరికి ఇది కాదు అని చెప్పినప్పుడు బుద్ధి లేని కన్యకులు అప్పుడు వెళ్ళారంట. దేనికి? నూనె కోసం. హల్లెలూయా. బుద్ధి లేని కన్యకులు నూనె తెచ్చుకోవడానికి అప్పుడు వెళ్ళారు. యేసుప్రభు రానే వచ్చాడు. బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధపాటుతో నూనెను పట్టుకుని ఏం చేశారంట? ఉన్నప్పుడు యేసుప్రభు వారిని ఏం చేశాడు? పిలుచుకున్నాడు. పిలుచుకుని లోపలికి తీసుకెళ్ళాడు. లోపలి తీసుకెళ్ళి తలుపేశాడు. అప్పుడు వచ్చారు బుద్ధి లేని కన్యకులు నూనె తీసుకుని, అప్పుడు కొనుక్కొని నూనె తీసుకుని వచ్చారు. వచ్చి తలుపు కొడుతున్నారు. కొడుతుంటే అప్పుడు అంటున్నాడు దేవుడు, అంటూ ప్రభు అంటున్నాడు
ఏమంటున్నాడు ప్రభు, అక్రమము చేయవారు మీరెవరు నాకు తెలీదు. హలలు అంటే వీరిలో ఏమి లేదంటే క్రమము లేదు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, మనకు క్రమాన్ని నేర్పించే దేవుడు మన దేవుడు అంటున్నాడు. ఇక్కడ 26వ వచనం చూస్తే, 25వ వచనం చూస్తే, అతడు నేల పదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తాను ఏర్పరిచిన చేనిలో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయును గదా. వారి దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. ఇక్కడ చూస్తే వ్యవసాయకునికి ఏ విధంగా వ్యవసాయం చేయాలో ప్రభు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు వ్యవసాయం చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యవసాయకుడు ఎట్లా సేద్యం చేసే వ్యక్తి ఎట్లుంటాడు తెలుసా, క్రమాన్ని పాటించేది, ఎప్పుడు విత్తనాలు విత్తాలా, ఎప్పుడు నీళ్లు చల్లాలి, ఎప్పుడు ఎరువేయాలి, అన్నీ తెలుసు వ్యవసాయకుడికి. నా ఇష్ట ప్రకారం నేను నీళ్లు వేస్తాను, నా ఇష్ట ప్రకారం ఎరువు వేస్తాను, నా ఇష్ట ప్రకారం విత్తనం వేస్తానంటే అది ఫలిస్తుందా? ఫలియదు. అందుకే ప్రభు అంటున్నాడు. ఇక్కడ 25వ వచనం చూసినట్లయితే, చూడు 24వ వచనం మనం చూసినట్లయితే, దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దల కొట్టున అతడు నేల చదును చేసిన తరువాత తెల్ల జీలకర్ర చల్లును తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును యవనలను తానేర్పరిచిన చేనిలో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయును గదా. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. మన ప్రభు ఎలాంటి దేవుడు తెలుసా? బోధకుడు. హీజ్ ఎ గైడర్. హలలు, మనకు బోధించేవాడు, గైడ్ చేసేవాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఆ సేద్యవానికి లేకపోతే వ్యవసాయకునికి ఎప్పుడు ఎక్కడ వేయాలో, ఎప్పుడు విత్తనం వేయాలో, ఎప్పుడు నీళ్లు పెట్టాలో, ఎప్పుడు ఎరువు వేయాలో అన్నీ కూడా బోధించేవాడు అండి. ఇక్కడ అంటున్నాడు 24వ వచనం మనం చూస్తే, దున్నువాడు విత్తుడుకు నిత్యము తన పొలము దున్నున అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలు కొట్టున. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఆ వ్యవసాయకుడు తగిన సమయంలో క్రమంగా ఎప్పుడైతే విత్తనం వేస్తాడో ఏమవుతుంది తెలుసా? అద్భుతమైన పంట వాడు కోయగలడు. నేను నా ఇష్టం వచ్చినప్పుడు వేస్తాను, విత్తనం వేస్తాను, నా ఇష్టం వచ్చిన నీళ్ళు పోస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు నేను అది చేస్తాను అంటే కాదు. పంట వస్తుందా? రాదు. 100 అంతల పంట వస్తుందా? రాదు. క్రమాన్ని చూసే దేవుడు. అందుకే ప్రభు మాట్లాడుతూ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారితో అంటున్నాడు, మీకు ఆయన ఎలాంటి దేవుడు, నేర్పించే దేవుడు. వారికి నేర్పిస్తున్నాడు, వారికి బోధిస్తున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అని సార్? బోధకుడు, రబ్బుని బోధించేవాడు. నీకు ఏ విధంగా జీవించాలి, లోకంలో ఏ విధంగా నువ్వు జీవించాలి, అన్నీ కూడా ఆయన బోధించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆయన బోధన వింటామో, ఎప్పుడైతే ఆయన మాటలు ఎప్పుడైతే వింటామో, ఆ మాటల ప్రకారం జీవిస్తామో, మనకన్నీ కూడా ఆశీర్వాదాలే ప్రియదేని బిడ్డ, మనకన్నీ దీవెనలే. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, నేను క్రమాన్ని నేర్పించే దేవుడు మన దేవుడు, క్రమాన్ని పాటించే దేవుడు. నువ్వు స్కూల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, నువ్వు ఎట్లుండాలిస క్రమాన్ని పాటించే దేవుడు. మందిరంలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా, నువ్వు ఎట్లా ఉండాలిస క్రమాన్ని పాటించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. నిజంగా విశ్వాసులుగా మనం కొన్నిసార్లు క్రమాన్ని పాటించే 10 గంటలకు అంటే 11 గంటలకు 12 గంటలకు మందిరానికి వస్తూ ఉంటాం. 7 గంటలకు అంటే 8 గంటలకు 9 గంటలకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, 9:30 కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే వీరులు ఏమి లేదంటే క్రమము లేదు, క్రమమైన జీవితం లేదు. కాబట్టి ప్రభు ఏమంటాడు తెలుసా? అక్రమము చేయవాలా నా యద్ద నుండి మీరు తొలగిపోండి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ఎలాంటి క్రమమైన జీవితాన్ని జీవిస్తున్నావు? ఒకవేళ ఈరోజు క్రమము నీలో లేకపోతే ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు క్రమాన్ని నేర్చుకునే బిడ్డగా ఉండాలి, క్రమాన్ని పాటించే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే క్రమమైన జీవితాన్ని అంటే ఈ లోకానికి సంబంధమైన జీవితము జీవించడానికి వీల్లేదు, పాపము జీవితంలో మనం ఉండడానికి వీల్లేదు, పాపపు ఆలోచనలు పాపం మనసుతో మనం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఇష్టపడడు. ఆయన ఇష్టపడేది ఏంటంటే పరిశుద్ధత, పవిత్రత, క్రమాన్ని ఇష్టపడే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కానీ ప్రియ సోదరి, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా, క్రమాన్ని నేర్పించే దేవుడు మన దేవుడు.
ఇక్కడ వ్యవసాయకుడు ఏ విధంగా క్రమమైన పద్ధతిలో వ్యవసాయం చేస్తాడో, క్రమంగా ఎప్పుడైతే వాడు చేస్తాడో, ఖచ్చితంగా తగిన ఫలితం, నూరంతల ఫలితాన్ని ప్రభు ఇస్తాడు. అది చూసే దేవుడు. అలా ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చినట్లుగా పనిచేయడం కాదు, మన ఇష్టం వచ్చినట్లు జీవించడం కాదు. ప్రభు అంటున్నాడు, మనము క్రమాన్ని పాటించి క్రమాన్ని నేర్పించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియదేవుని బిడ్డ, క్రమాన్ని పాటించాలని ప్రభు కోరుతూ, రెండోదిగా మనం చూసినట్లయితే కీర్తనలో చూడండి, 144వ కీర్తనలో ఒక మాట ఉంది, ఇక్కడ రాయబడింది. 144వ కీర్తన 1వ మాట చూడండి. 144 Psalms. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా, సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడయ్యున్నాడు. హల్లెలూయా. రెండోదిగా ఏం నేర్పిస్తాడు తెలుసా? పోరాటము. అలాగే పోరాటం నేర్పిస్తాడు. నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పించేవాడు, నేర్పువాడై ఉన్నాడు. అలలు ఇక్కడ రెండోదిగా ఏంటో తెలుసా? పోరాటాన్ని నేర్పిస్తాడు. నేను అంటుంది కొట్లాడడం కాదు, హల్లెలూయ, గొడవపడడం కాదు, హల్లెలూయ. పోరాటం ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉంటావో, ప్రార్థనలో దేవునితో పోరాడాలో ఆ పోరాటం, హల్లెలూయ. దేవునితో మనం ఏం చేసా? యాకోబు ఏం చేసి రాత్రంతా దేవునితో ఏం చేశాడు? పోరాడాడు. హల్లెలూయ, రాత్రంతా పోరాడు. ఒంటరిగా మిగిలిపోయాడు యాకోబు. భార్యల్ని, పిల్లల్ని అందరిని పక్కన పంపించేశాడు. పంపించి ఒంటరిగా నిలబడ్డాడు. ప్రియదేవుని, ఒంటరిగా నిలబడి ఒక ప్రాంతం నిలబడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో పోరాడుతున్న, అయ్యా నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని పట్టుబట్టాడు. పోరాటంతో పెనుగులాడుతున్నాడు యాకోబు దేవునితో. ఎప్పుడైతే రాత్రంతా పెనుగులాడుతున్నాడు దేవునితో పోరాడుతున్నాడు, ఎందుకంటే యాకోబులు భయం వచ్చేసి, ఎందుకంటే అన్నను ఏషావును కలవబోతున్నాడు, అన్నను మోసం చేసి వచ్చాడు, పారిపోయి వచ్చాడు, అందరినీ మోసం చేసి పారిపోయి వచ్చాడు. ఇక్కడ ఏషావు ఎదుట, తన అన్న ఎదుట నిలబడబోతున్నాడు. అందుకే యాకోబులో శక్తి లేదు, ధైర్యం లేదు. అందుకే ఏం చేసి తెలుసా? దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్న, అయ్యా నాకు నన్ను ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదిస్తేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను, వెళ్ళనని దేవునితో పోరాటం చేస్తున్నాడు. ప్రేదేని బిడ్డ, పోరాటం చేస్తుంటే తెల్లవారింది ప్రభు అంటే, నీ పేరేం పేరు నాయన అని అడిగాడు. నీ పేరేం పేరు అని అడిగినప్పుడు నేను యాకోబు, యాకోబు అనగా మోసగాడు, ఒప్పుకున్నాడు, నేను మోసగానే ఒప్పుకున్నాడు యాకోబు. అందుకే ప్రభు అంటారు, ఈరోజు నుంచి యాకోబు కాదు, ఈరోజు నుంచి నీవు ఇజ్రాయేలు. హల్లెలూయా. ఇజ్రాయేలు అని ఎప్పుడైతే విన్నాడో, ఇంకా చాలా సంతోషం వచ్చింది యాకోబు. ఇంకా అన్నీ జయించాడు, ఎందుకంటే ఇంకా ఏషావు ఎదుటికి వెళ్ళబోతున్నాడు, అన్న ఎదుట నిలబడబోతున్నాడు. ఇంకా ఎప్పుడైతే దేవుడు నిన్ను ఈరోజు నుంచి యాకోబు కాదు ఇజ్రాయేల్ అని చెప్పాడో, అది చాలా ధైర్యం వచ్చింది. అన్న ఎదుట నిలబడ్డాడు. ఎప్పుడైతే అన్న ఎదుట నిలబడ్డాడో, ఇంకా ఏషావులో కోపం లేదు. హల్లెలూయ. కౌగిలించుకున్నాడు యాకోబును చూసి. హల్లెలూయ. కాబట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం పోరాడుతామో, ప్రార్థనలో పోరాడుతామో, దేవుని సన్నిధిలో నిజంగా ప్రియ దేవుని బిడ్డ, చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు, ప్రార్థన అవసరం ఇస్తున్నారు, ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నారు. ఎన్నో ప్రార్థనలు దేవుడు ఏం చేశాడు? జవాబు ఇచ్చాడు. ఆ జవాబు వచ్చి, ఆ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు ఏం చేస్తున్నాం? మనం పోరాడుతూనే ఉన్నాం. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పోరాడుతున్నాం. ఆ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు మనం ఏం చేస్తున్నాం? పోరాడుతూనే ఉన్నాం. అందుకే దేవుడు ఆ ప్రార్థనలకు ఏం చేస్తున్నాడు? జవాబునిస్తున్నాడు. ఈరోజు మనకు అలాంటి మనసు కలిగి ఉండాలి. పోరాడే మనసు మనకు కలిగి ఉండాలి. హల్లెలూయ. పోరాడే మనసు మనకు కలిగి ఉంటే నిజంగా నీకేం అవసరమో, నీకేం కావాలో ప్రభు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ప్రియదేని బిడ్డ, చూడండి, మొదటి సమయంలో ఒక మాట, 17వ అధ్యాయం చూడండి. మొదటి సమయంలో ఇక్కడ కనబడుతుంది, ఎవరు కనబడుతున్నాడా? మొదటి సమయంలో 17వ అధ్యాయము ఎవరు కనబడుతున్నారు? ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? గొల్యాత్ కదా. మొదటి సమయంలో 17వ అధ్యాయం చూస్తే దావీదు, గొల్యాత్ కనబడుతున్నారు.
గొల్యాత్ ప్రతిరోజు వచ్చి సవాలు విసురుతున్నాడు. ఏమని విసురుతున్నాడు? ఇజ్రాయెల్లో నాతో పోరాడేవాడు ఎవరు లేరా అని సవాలు విసురుతున్నాడు గొల్యాత్. రాజు అక్కడున్న ప్రజలు ఉన్న ప్రజలందరూ కూడా గొల్యాతను చూసి భయపడుతున్నారు. గొల్యాతను చూసి ఏం చేసి పారిపోతున్నారు. ఇక్కడ గొల్యాత్ ప్రతి సాయంకాలం వచ్చి సవాల్ విసురుతుంటే గొల్యాతును ఎదిరించడానికి ఎవరికి శక్తి లేదు. ప్రియదండ్రు, గొల్యాతుతో యుద్ధం చేయడానికి ఎవరికి బలం లేదు. అందుకే ప్రతిరోజు గొల్యాత్ వస్తున్నాడు, సవాల్ విసురుతున్నాడు. కానీ ఆ గొల్యాతుతో పోరాడడానికి లేకపోతే గొల్యాతుతో యుద్ధం చేయడానికి ఒక్కరు కూడా లేదు. ఎప్పుడైతే దావీది మాట విన్నాడో, గొల్యాత్ చేస్తున్న సవాల్ని ఎప్పుడైతే విన్నాడో, వెంటనే దావీదుకి ఏమొచ్చింది? రోషం వచ్చింది. ఈ గొల్యాత్ ఫిలిస్తీయుడు, ఈ శత్రువు ఆ మీద సవాలు విసురుతుంటే ఊరినే చూస్తూ ఉండాలని దావీది ఏం చేసి ఒక డిసిషన్, ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? నేను గొల్యాత్తో యుద్ధం చేయడానికి వెళ్తున్నాను. హల్లెలూయా, నేను గొల్యాత్తో యుద్ధానికి వెళ్తున్నాను. ఎట్లయినా గొల్యాత్ నేను చంపేసి, ఎందుకంటే సున్నతి లేని వీడు ఇంతగా సవాలు విసురుతున్నాడా అని దావీదుకు రోషం వచ్చి ఏం చేసి తెలుసా? గొల్యాత్ మీద యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్న అక్కడున్న అందరూ వారాన్ని, ముఖ్యంగా దావీదు అన్నలు, ఎందుకు వచ్చాడు దావీదు యాక్చువల్గా ఆ ప్రాంతానికి, యుద్ధ ప్లేస్కి ఎందుకు వచ్చాడు? వారి అన్నలకు క్యారీలు భోజనం ఇవ్వడానికి వచ్చాడు. అది ఇవ్వడానికి వచ్చాడు. ఇచ్చినప్పుడు ఈ మాట, ఈ సవాలు, గొల్యాత్ విసురుతున్న సవాలు విన్నాడు. విని అన్ని పక్కన పడేసి ఏం చేసి తెలుసా? దావీదు నిశ్చయించుకున్నాడు, తీర్మానం తీసుకున్నాడు, ఎట్లయినా ఈ సున్నతి లేని ఫిలిస్తీన్, నేను సున్నతి లేని గొల్యాత్ను పడగొట్టాలి, చంపేయాలని ఒక గొప్ప తీర్మానం తీసుకున్నాడు. అంటే అతనిలో ఏముంది తెలుసా? పోరాడే మనసు ఉంది. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దావీదుకి ఎలాంటి మనసు తెలుసా? పోరాడే మనసు. ఈరోజు మనకు కూడా అలాంటి మనసు. ఒకవేళ బంధకాలతో, రోగాలతో, రుగ్మతలతో, సమస్యలతో ఒకవేళ ఉంటే నువ్వు దేవుని సన్నిధిలో వాటి కొరకు నువ్వు పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి, ప్రార్థనతో నువ్వు పెనుగులాడాలి. దావీదుకి ఆ మనసు ఉంది, పోరాడే మనసు. అందుకే గొల్యాతు ఎదిరించడానికి, గొల్యాతు మీద యుద్ధం చేయడానికి దావీదు ఒక తీర్మానం తీసుకున్నాడు. అన్నలందరూ ఎగతాళి చేసి, నువ్వా ఎందుకురా వచ్చావు? అసలు యుద్ధం ఎట్లా చేయాలని తెలుసా? మేము ఇంత అజానుభావులం, మేమే భయపడి పారిపోతుంటే నువ్వెందుకు యుద్ధం చేయడానికి? అసలు నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావు కదా, మాకు భోజనం తేవడానికి కాదు, యుద్ధం చూసేకి వచ్చావు అని దావీదుతో అంటున్నప్పుడు ఎవరి మాటలు పట్టించుకోలేదు దావీదు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అన్నలకు. రాజు ఉన్నాడు, వీరందరూ భయపడి ఉన్నారు, భయపడుతున్నారు. నేను చిన్న బాలుడు, నేను దావీదుని చిన్న వ్యక్తినే, నేను ఎట్లా వెళ్ళాలి, ఆ గొల్యాత్ మీద నేను ఎట్లా యుద్ధం చేయాలి, గెలవాలి అనే ఆలోచన అతనిలో ఒక నిరుత్సాహమైన ఆలోచన లేదు, కనబడలేదు దావీదు మనసులో. ఖచ్చితంగా నేను వెళ్ళబోతున్నాను, గొల్యాత్ మీద నేను యుద్ధానికి వెళ్ళబోతున్నాను, ఖచ్చితంగా గొల్యాత్ నేను చంపేస్తాను, గొల్యాత్ మీద నేను విజయం సాధిస్తానని ఏం చేయో తెలుసా? దావీదు నిశ్చయించుకున్నాడు. రాజు ఒక డ్రెస్ ఇచ్చాడని, డ్రెస్ ఇస్తే అది వేసుకో అని దావీదు ఏమయ్యాడు? మునిగిపోతున్నాడు. అసలు ఫుల్ అయిపోయింది అది, ఇంకా మోయడానికి కూడా శక్తి లేదు, ఎందుకంటే చిన్నోడు దావీదు. సరే ఒకటి అనుకున్నాడు, వద్దు రాజా, ఈ వస్త్రాలన్నీ పక్కన పెట్టేసేయండి, నాకు వద్దు, నేను ఒంటరిగా వెళ్తానని చెప్పి అవన్నీ పడేసి ఏం చేస్తాడు సార్? చిన్న రాళ్ళు ఒడిసెలు తీసుకున్నాడు. తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? గొల్యాత్ని ఎదుట, గొల్యాత్ని ఎదిరించడానికి, గొల్యాతి మీద విజయం సాధించడానికి వెళ్ళాడు, పోరాడడానికి వెళ్ళాడు. హల్లెలూయా. బాలుడైన దావీదు ఎవరి మీదకి వెళ్తున్నాడు? సున్నతి లేని ఆ గొల్యాత్ మీద జయాన్ని సాధించడానికి వెళ్ళాడు. ఎప్పుడైతే గొల్యాత్ దావీదుని చూసాడు, నవ్వుతున్నాడు, నేనేమైనా కుక్కనా, దావీదు చేతిలో వడుసలు ఉంది, చిన్న రాళ్ళు ఉన్నాయి, అవి చూసి నేనేమైనా కుక్కనా అట్లా అన్నప్పుడు, వెంటనే దావీదు తడువు చేయకుండా వడుసలు తీసుకుని ఆ చిన్న రాయిని తీసుకుని ఏం చేసి విసిరగానే ఆ రాయి వెళ్ళి ఏం చేసి సరాసరి ఎక్కడ వెళ్ళిందంట? నొసటన పడింది రా. ఎప్పుడైతే పడిందో వెంటనే గొల్యాత్ ఏమయ్యాడు? వెనుకబడాల్సింది యాక్చువల్గా, ముందుకు పడ్డాడు. వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి దావీదు ఆ గొల్యాత్ వరలో ఉన్న కత్తిని తీసుకుని ఏం చేశారు? గొల్యాత్ తలను తెగ నరికి ఆ తల పట్టుకొని ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళాడండి? రాజు దగ్గరికి వెళ్ళాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుద్దాం. పోరాడే మనసు దావీదుకు ఉంది. అన్నలు ఎన్నో రోజుల నుంచి యుద్ధం చేస్తున్నారు కదా, ఎన్నో రోజుల నుంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వాళ్ళందరూ.
యుద్ధం చేస్తున్నా గొల్యాతుని ఎదిరించలేకపోయారు, గొల్యాత్ ఎదుట నిలబడలేకపోయారు. కానీ దావీదు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు అంటే పోరాడే మనసు కలిగి ఉన్నాడు. అందుకే ఆ సున్నతి లేని గొల్యాతి మీద జయాన్ని సాధించాడు. ప్రియదేని బట్టి విజయాన్ని పొందాడు. ఇటు ప్రియ సోదరి, మనం కూడా పోరాడే మనసు ఉండాలి. పోరాడాలంటే కొట్లాడు గొడవలు కాదు, ప్రార్థనలో పోరాడాలి. అలా ప్రార్థనలో మనం అన్ని కూడా సంపాదించుకోవాలి. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన అసాధ్యమని సుసాధ్యంగా మారుస్తుంది, ప్రార్థన అన్నీ కూడా మారుస్తుంది. అలాంటి గొప్ప శక్తి ప్రార్థనలో ఉంది. కాబట్టి ప్రార్థనలో మనం ఏం చేయాలి? పోరాడాలి, పోరాడి గెలుచుకోవాలి. ఈరోజు ఒకవేళ సమస్యతో బాధపడుతుంటే ప్రార్థనలో పోరాడు, ఒకవేళ రోగంతో ఒకవేళ ఉంటే ప్రార్థన చేసి దేవునితో పోరాడు. రోగం పోయేంత వరకు ప్రార్థన చేయి, పోరాడు. ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు, ఖచ్చితంగా నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. పోరాడకుండా మనకు అన్ని కావాలంటే రాదు. ప్రియదేని బిడ్డ, నువ్వు పోరాడకుండా ప్రార్థన చేయకుండా దేవునిసలో గడపకుండా దేవునిసలో వెనుగులు ఆడకుండా నాకు అన్ని ఆశీర్వాదాలు కావాలంటే రావు. దేవుని సన్నిధిలో ఏం చేయాలి? పోరాడాలి, ప్రార్థన చేయాలి. అందుకే దేని వాక్యం తెలుసు, యిర్మీయా గ్రంథంలో, నాకు మొరపెట్టుడికి ఉత్తరం ఇస్తాను, గొప్ప సంగతులను గూఢమైన గ్రహింపలేని సంగతులను నేను నీకు తెలియజేస్తా అన్నాడు. నాకు మొరపెట్టు అంటున్నాడు, నా యుద్ధమే నేర్చుకోండి. రెండోదిగా మనం ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? పోరాటాన్ని నేర్పిస్తున్నాడు ప్రభు. హల్లెలూయా. ఏం నేర్పిస్తున్నాడండి? పోరాటాన్ని నేర్పిస్తున్నాడు. చూడండి, ఎఫెసియన్స్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూడండి, ఎఫెసియన్స్ చాప్టర్ 6:10 చూడండి. ఎఫెసియన్స్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ఆయన యందు బలవంతులై ఉండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులతోను లోకనాథులతోను ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. హల్లెలూయా. మనం ఎవరితో పోరాడాలంటే ఆకాశ మండలంలో పనిచేస్తున్న దురాత్మ సమూహాలతో, లోకనాథులతో మనం పోరాడాలి. హల్లెలూయా. పోరాడాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మనం చూస్తే 10వ వచనం చూస్తే, దూదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు, మీరు అపవాది తంత్రం ఎదిరించుటకు శక్తి మంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుద్దాం. ఏం ధరించుకోవాలంటే మనము సర్వాంగ కవచాన్ని. ఎందుకో తెలుసా? మనం పోరాడునది శరీరంతో కాదు.